అందరికీ నమస్కారం. నేను కొరటాల శివ. భరత్ని నేను మూవీ ఫైనల్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని April 20th రిలీజ్కి రెడీగా ఉంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను మా టీం అంతా ఆల్మోస్ట్ 18 to 20 hours ఎ డే వర్క్ చేస్తూ ఫైనల్ కాపీ రెడీ చేసాం. సో ఎంటైర్ టీమ్ చాలా ఆనందంగా ఉంది విత్ ద ఫైనల్ అవుట్పుట్. సో వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ April 20th. సో వీఆర్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ ద ప్రమోషన్స్ ఆల్సో వెరీ సూన్. సో ప్రమోషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న ఇష్యూ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనిపించింది నాకు. సో లాస్ట్ వీక్ ఒక ఏదో సమ్ స్క్రీన్ షాట్స్ ఏవో సోషల్ మీడియాలో అండ్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి నాన్ మై నేమ్. అండ్ సరే, నేను డే అంతా అందరం ఫుల్ బిజీగా ఉండి చెన్నై, హైదరాబాద్, ముంబై అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో ఈ గ్యాప్స్లోనే తెలుస్తూ ఉన్నాయి న్యూస్లన్నీ. సో అప్పుడు ఈ ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్ అంతా వాళ్ళ ద్వారా తెలుసుకుంటా ఉన్నాను నేను ఏం జరుగుతుంది అనేది. సో దే సెడ్ దట్ అంటే ఇవి చాలా ఉన్నాయి, మేబీ వన్ మోర్ చిన్న గాసిప్స్ లాగా అనుకుంటే ఐ ఆల్సో టుక్ ఇట్ ఈజీ. బట్ చిన్న టెన్షన్ అయితే ఉంటుంది అది, టక్కన మన గురించి ఏదో చిన్న అలిగేషన్ వచ్చింది అనేది. బట్ ఐఎమ్ మానిటరింగ్ ఇట్. అంటే నేను ఆన్సర్ చేద్దామంటే లేదు లేదు, అది వచ్చిన గాసిప్ లాగా దాన్ని ఆన్సర్ చేయటం ఎందుకు అని చెప్పి ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ వెల్విషర్స్ అని చెప్పారు. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఐ సా దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ది సోషల్ మీడియా అండ్ మీడియా ఆల్సో. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఆన్ దాట్. అండ్ పర్సనల్లీ ఐఎమ్ ఎ మ్యాన్ హూ ఇస్ డెడ్ అగెన్స్ట్ ది కాస్టింగ్ కోచ్. అసలు అలాంటి పనులకి నేను పూర్తిగా వ్యతిరేకం. అండ్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నా చుట్టుపక్కల కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. అండ్ ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ దాట్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. అంటే 4 మూవీస్ పనిచేశాను ఇప్పటికీ. అండ్ చాలామందితో పనిచేశాను, చాలా యాక్టర్స్, చాలా టెక్నీషియన్స్. అండ్ ప్రతి సినిమాలో ఫుల్ స్పాన్ ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు. అండ్ దే నో హౌ ఐ ట్రీట్ దెమ్, అంటే విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ అంటే ఎంత మర్యాదగా ఉంటామంటే, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, వీఆర్ ఆల్ హ్యూమన్స్ అనే లెక్కలో ఉంటాం మేము. అసలు ఎవరిని అండి అని తప్ప కొంచెం చిన్న ఆర్టిస్ట్ కాబట్టి పేరు పెట్టి పిలవటం కూడా చేయం, మీ అండ్ మై టీమ్ ఆల్సో. అండ్ కొంచెం ఇండస్ట్రీలో అక్కడక్కడ ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు కూడా వీ ఫీల్ అఫెండెడ్ సార్, బికాస్ వీఆర్ గోయింగ్, వీఆర్ ఎవాల్వింగ్ ఇంటూ ఏ బెటర్ వరల్డ్, బెటర్ సొసైటీ. యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు, మంచి సినిమాలు వస్తున్నాయి. డెఫినెట్లీ అలాంటి పనులు ఉన్నప్పుడు మనకు కూడా చివుక్క అంటది. అండ్ నాట్ నేమింగ్ ఎనీ వన్. అండ్ సో నా పేరు కూడా వచ్చింది అందులో. లిటరల్ ఐ వాజ్ షాక్డ్, ఎంత బిజీగా ఉన్నా సరే ఒక సైడ్ అది లాగుతూ ఉంది. అది మేబీ అది ఎక్కడైనా పొరపాటున వచ్చిందా, అది అందరితో పాటు వచ్చిందా, అది నాకు అర్థం కాల. నేనేమో ఎప్పటికప్పుడు కొంచెం నైట్ ఎప్పుడైనా 1 అవర్ ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేస్తుంటే, నో నో కన్సర్న్ పర్సన్ ఆవిడ కూడా ఎప్పుడు పేరు మెన్షన్ చేయలేదు అండ్ ఎక్కడ పోస్ట్ చేయలేదు. సో ఇట్స్ నాట్ గుడ్ టు రియాక్ట్ ఆన్ దాట్ అన్నప్పుడు, సో ఐ టుక్ ఇట్ ఈజీ. సో బట్ ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెనింగ్ కాబట్టి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అండ్ దేర్ ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ వాళ్ళ మూమెంట్కి, వాళ్ళ ఫైట్కి, నేనే కాదు చాలామంది, ఎవ్రీవన్ విల్ బీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దెమ్. ఎక్కడ చిన్న తప్పు జరిగినా, ఇండస్ట్రీలో చిన్న తప్పు జరిగితేనే తక్కన కొంచెం బాధేస్తుంది మన ఇండస్ట్రీ కదా అని. అందుకే ఉమెన్ జరిగినప్పుడు ఎక్కువ బాధేస్తుంది. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ అండ్ దేర్ ఫైట్ టువర్డ్స్ దేర్ ప్రాబ్లమ్స్, ఐ ఎక్స్టెండ్ మై సపోర్ట్ ఫర్ దెమ్. అండ్ దిస్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్ప్రెషన్ ఆన్ మై సెల్ఫ్, బికాస్ అసలు అలాంటి కనీసం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా రాలేదు. అలాంటి మాటలు మాట్లాడను, అలాంటి లాంగ్వేజ్ వాడను ఆన్ సెట్ కూడా. అండ్ ఆన్ ఏ పర్సనల్ నోట్ అలాగే ఉంటాను నా సినిమాల్లో కూడా. ఎక్కడన్నా ఒక చిన్న
రాంగ్ సీన్ పెడితే అగేన్స్ట్ ఉమెన్ కానీ అసలు అందరం చిన్న డిస్టర్బ్ అయిపోతాం. ఇదేంటి కొంచెం హార్ష్ అవుతుంది సీన్ అని చెప్పి. సో ఐ విల్ మేక్ షూర్ ఆఫ్ దాట్. అంటే అంత పిన్ పాయింటెడ్గా ఉంటాం మేము. సో బట్ ఇది అంటే ఆన్ అంటే నా పేరు మీద కొంచెం అందరూ అంటున్నారు కాబట్టి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ అంతే. బికాస్ అంటే ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తాను. సో నా లైఫ్లో అంటే ఉమెన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఉమెన్ రోల్ ఏంటి అనేది. నాకు సింగిల్ పేరెంట్ బికాజ్ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. అప్పటి నుంచి మదరే పెంచారు నన్ను. సో ఆల్మోస్ట్ మై ఎడ్యుకేషన్ నా మ్యారేజ్ అయ్యే వరకు, నా మ్యారేజ్ అయిన కొన్నేళ్ళకి ఆవిడ చనిపోయారు. అప్పటి నుంచి మా వైఫే అండ్ షీఈ్ ఏ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. అప్పటి నుంచి మేమందరం స్వామి వివేకానంద ఫాలోవర్స్ లాగే ఉంటాం. నా లైఫ్లో ఎక్కువ ట్రావెల్ అయ్యింది వాళ్ళిద్దరితోనే. నేను నో మెన్, నో మచ్ మెన్ ఇన్ మై లైఫ్. పెద్ద రిలేటివ్స్ లేరు, నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ ఆల్సో. సో ఉమెన్ తిరగటం వలన నాకు ఉమెన్ అంటే ఎంత రెస్పెక్ట్, ఉమెన్ వాల్యూస్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆన్ ఎ పర్సనల్ నోట్ అండ్ ఎ ప్రొఫెషనల్ నోట్ ఆల్సో. నా మూవీస్లో కానీ నేను సినిమా చూడగానే ఫస్ట్ మా వైఫ్ చూసి ఏమన్నా ఒక చిన్న హార్ష్ ఎలిమెంట్ ఉన్నా సరే షిల్ గెట్ అఫెండెడ్ అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే అని. సో అంత చిన్న చిన్న కేర్ కూడా తీసుకుంటా నా ద్వారా ఒక చెడు థింగ్ కనీసం డిస్కషన్ కూడా వెళ్ళకూడదని. సో అసలు అలాంటిది కాదు, నేను ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ థింగ్స్. బట్ ఐఎమ్ షూర్ దాట్ సీ నో వన్ టోల్డ్ మై నేమ్. బట్ బీయింగ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెనింగ్ ఆన్ మై నేమ్ ఆల్సో, ఐ జస్ట్ వాంట్ టు క్లీన్ ఇట్ ఆఫ్ బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద ప్రమోషన్స్ జోన్. అంటే రేపటి నుంచి ద టీమ్ ఈస్ రిలేటెడ్ విత్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. సినిమాలో ఉండే మంచి విషయాల గురించి మాట్లాడుకునే ముందు సో ఇలాంటి చిన్న విషయాలు, ఇలాంటి ఎలిగేషన్స్, ఇలాంటి చిన్న నెగిటివ్ నా మీద ఉన్నవి కొంచెం క్లియర్ చేసుకుంటే ఐ కెన్ బి మోర్ పీస్ఫుల్ అనేది. సో ఇంతమంది యాక్టర్స్తో పనిచేశాను, అట్లీస్ట్ అందరూ ఎవరికో వాళ్ళకి పరిచయం ఉండి ఉంటారు. జస్ట్ యూ కెన్ చెక్ విత్ దెమ్ హౌ ఐ బిహేవ్, హౌ ఐ టాక్ టు దెమ్. అది ఒక్కసారి జస్ట్ బిఫోర్ వీ కమ్ టు కంక్లూజన్స్ వీ నీడ్ టు థింక్ ఫర్ ఎ వైల్, మీడియా కానీ సోషల్ మీడియా కానీ. సో ఇది ఇది నేను సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒకసారి అంటే ప్రమో సినిమాకి సంబంధించిన అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి ఇష్యూ మీద మీ అందరూ క్లారిఫై చేసుకొని వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ April 20th. అండ్ అండ్ ఇంట్లో మా వైఫ్ కూడా షీ సెడ్ దట్ ఇలాంటివి వస్తూ ఉంటే బట్ యూ షుడ్ నాట్ గెట్ డౌన్. అండ్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ మైసెల్ఫ్ విత్ ఎనీ వన్. ఎక్కడో చోట ఏదో ఒకటి లైఫ్ అంతా స్మూత్గా ఉంటుందో చిన్నది వస్తుంది. నీడ్ టు స్టాండ్ అండ్ క్లారిఫై టు ద పీపుల్ అంతే తప్ప అసలు స్వామి వివేకానంద మీద వదంతులు వచ్చినాయి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అని చెప్పి మై వైఫ్ యూస్ టు సే. బట్ వీ నీడ్ టు అంటే అందరేమో ఫ్రెండ్స్ అందరూ రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు నీ గురించి, దట్స్ సర్క్యులేటింగ్ ఆన్ ద మీడియా తప్ప నో వన్ టాక్డ్ అబౌట్ యూ, నో వన్ మెన్షన్ యువర్ నేమ్ అని. బట్ అప్పుడు అప్పుడు అంటే సైలెన్స్ కూడా ఒక్కోసారి లాగుతూ ఉంటుంది ఎందుకు మనం సైలెంట్గా ఉన్నామని. సో అంతే కాదని నేను ఐ జస్ట్ వాంట్ టు దీనికి వన్స్ ఫర్ ఆల్ నా వైపు నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఐ కెన్ బి మోర్ రిలీవ్డ్ అండ్ పీస్ఫుల్ అని చెప్పి నేను ఈ మాట అందరికీ చెప్తాను నేను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో April 20th నుంచి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ వన్స్ అగైన్ సీ ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్, ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్. అండ్ బికాస్ మన కల్చర్లో కానీ మన దేశంలో కానీ ఎప్పుడు వాళ్ళకి పెద్దపీట ఉంటుంది. అండ్ ఐ పర్సనల్లీ హూ నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసు నేనేంటో అనేది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. అండ్ దిస్ వాజ్ ఎ స్మాల్ మేబీ ఆర్ కన్ఫ్యూజన్ ఆర్ అసలు ఏమీ లేదో కూడా నాకు తెలియదు. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ జస్ట్ టు అండర్స్టాండ్ మై హార్ట్ అండ్ సోల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.
హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్.